అడ్డే అయిపోయిందన్న, కొద్దిగా తగ్గ బంగారు తండ్రి కదా, కొంచెం అయిపోయిందమ్మా. సరే 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 అయిపోయింది. నీకు కడుపు నొప్పి కదా, మందు తాగావంటే అంతా సరిపోతుందన్న. అయిపోయింది బంగారు అది ఓ అయిపోయిందిరా, అయిపోయింది. నా రాజా నా రాజా. అరే రండతే రామ్మా, ఫస్ట్ బస్కి వచ్చారా? ఒళ్ళు మామయ్య అంతా కొలసాయి కదా. ఎంత దురదృష్టవంతురాలివే, నా భర్త లాంటి వాడు దొరకాలంటే పెట్టి పుట్టాలని మాటి మాటికి చెప్పేదానివే. ఇప్పుడు నువ్వే నోచుకోకుండా వెళ్ళిపోయావు. అత్తయ్య పోదొచ్చమ్మా. ఏమిటమ్మా వచ్చిన వెంటనే నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే బావు మనసుకు బాధగా ఉండదామ్మా? భరించలేరే సంటాడితో ఆయనకి ఇన్ని కష్టాలు మిగిల్చిపోవడానికి, దానికి మనసు ఎలా ఒప్పిందో ఏవో. అయిందేదో అయింది, నువ్వు ఇలా ఏడ్చినంతలో అంత తిరిగి వస్తుందా చెప్పు. కళ్ళు తుడుచుకోమ్మా. శాంతి చాపవేమా కూర్చుంటారు? పొద్దులేవి మేము సాయంత్రం బస్సుకే ఊరికి వెళ్ళిపోవాలి. శాంతి పెళ్లి విషయంగా మీ దగ్గర మాట్లాడిపోదామని వచ్చాం. శాంతికి నిశ్చితార్థం అయిపోయిందిగా, పెళ్లికి డబ్బులు ఏమైనా కావాలా? అదంతా ఏమీ లేదు, తంటి కూరతో మీరు కష్టపడుతుంటే దీన్ని పరాయివాడికి చెందుకు పెళ్లి చేయాలని వీళ్ళ నాన్నగారు అన్నారు. నాకు అదే న్యాయం అనిపించింది, అందుకని ఇదివరకు మాట్లాడిన సంబంధాన్ని కూడా వద్దని వదులుకున్నా. మీరు సరేనంటే వచ్చేవారం ఆయనే స్వయంగా వస్తానన్నారు. శాంతి బాబుని కాస్త బయట తీసుకెళ్ళమ్మా. ఏడవకూడదు రాజా, ఏడవకమ్మా, నా తండ్రి కదూ. ఇలా చూడండి, మీ అల్లుళ్ళనే హక్కుతో మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, వద్దన్న. కానీ కొత్త అల్లుని చేసుకోవాలనే ఆశతో దయచేసి మీరు ఇక్కడికి రావద్దు. మీకు తోడు అవసరం లేకపోవచ్చు, కానీ ఆ పసుకందుకు ఓ అమ్మ కావాలన్నది ఎంతో ముఖ్యం. నిదానంగా ఆలోచించండి, నేను మళ్ళీ వస్తాను. శమీలా ఏంటి ఈ రోజు పట్టు చీర కట్టుకొచ్చా? ఈ పట్టు చీరతో నన్ను చూస్తే నిజంగా పెళ్లి కూతురులా ఉన్నాను కదరా. సరేలే నా వయసు సరిపోదేని బాధగా ఉంది. ప్రమీలా ఈ రోజు ఏదైనా విశేషమా? అవును, నేను ఇప్పుడు తిన్నగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా. మాస్టర్నా? అవునవును, మన ఊరి మగాళ్ళెవరూ నీకు లాయక్ లేదు, మాస్టర్ నీకు బ్రహ్మాండంగా ఉంటారు. ఏం ప్రమిలా, నువ్వు ఆ రోజు పాటు పడినప్పుడు చేసుకోబోయే మొగుడు పెద్ద మన్మధంలా ఉండాలన్నా ఈ మాస్టర్ని చూస్తే అలా ఏం లేడే. ఎందుకైనా ఆలోచన చేసుకో, పోరా. నా కళ్ళకైన మన్మధుడే, నేను ఇప్పుడు వెళ్ళా ఇంత మాట్లాడబోతున్నా, మీరు వస్తారండి లేదంటే పొండి. ఎదిగే పిల్లలు తీసుకుపోతున్నావు. వండుకుంది ఎత్తుకుపోయావు, మళ్ళీ వండుకున్నాను, ఇప్పుడు కురాన్ ఎత్తుకుపోతే ఇంకోసారి కనకాలని చెప్పు. చీచి, అలాంటి తప్పుడు పనులేమి చేయను, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయమైనా కాస్త దూరంగా నుంచి మాట్లాడు. లేదురా, దూరంగా ఉండి మాట్లాడే విషయం కాదయ్యా, పక్కనుండే మాట్లాడాలి. సరే నువ్వు అక్కడే నుంచో, బాబుని పడుకోబెట్టి వస్తాను. రా ఇటువైపు. లేదురా లేదురా లేదురా, నా బంగారు తండ్రి కదా, లేదు నాన్న. బజ్జు బజ్జు చిన్ని బాబు, బుజ్జి బాబు, అందాల నా బాబు, హాయ్. చిట్టి బాబు, మంచి బాబు, చిన్నారి బుజ్జి బాబు, హాయ్. ఏంటమ్మా ఏంటి విషయం, టక్ టక్ అని చెప్పేసి త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు. అరే చెప్పమంటుంటే. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏలోటు రాకుండా పువ్వులో పెట్టి సంతోషంగా చూసుకుంటాను. సంటాడు పక్కన బిస్కెట్లు ఉన్నాయి, అవి తినేసి అలాగే బుడ్డిలో ఉన్న పాలు తాగేసి వెళ్ళు. ఇదిగో నేను ఎగతాళి కనలేదయ్యా, బాగా ఆలోచించి ఈ మాట చెప్తున్నాను. దయచేసి నన్ను గొడవ పెట్టకు, నాకు చాలా పని ఉంది. అందుకే చెప్తున్నానయ్యా, సంటోడిని ఈ విధంగా ఏటోటిని పడుకోబెట్టి నువ్వు ఇంత కష్టపడుతున్నావు. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నేనే చూసుకుంటా కదా. తర్వాత
తాతో పాటు నువ్వు వీధిలో నడిచొస్తే నీకు ఊళ్ళో గౌరవం మర్యాద ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ముందుగానే అందంగానే ఓ పిల్లోని కనిపెట్టుకున్నావు, నాకు కనీస శ్రమ లేదు, ఇంతకంటే ఏం కావాలయ్యా? ఆడపిల్ల ఓ మగారితో విధంగా మాట్లాడడానికి సిగ్గులేదు నీకు? నేనేమైనా తప్పుడు మాట్లాడానా? పెళ్లి చేసుకోమని నిక్కచ్చగా అడిగాను, ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? నాకు పెళ్లి చేసుకోవాలని అభిప్రాయమే లేదు. అది నువ్వు నాకు భార్యగా రావాలనుకుంటే ఏ జన్మలో నాకు పెళ్లి అవ్వదు. వెళ్ళు. ఇదే ఆఖరి మాట? పొమ్మంటే మళ్ళీ మాట్లాడమంటే నీటిలో పడేసి ముంచేస్తా. పొద్దుటే వచ్చి లోడలోడలోడలోడ.